వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అలర్ట్ ఇచ్చింది దాని వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మీరు గనక నా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్లు ఇవ్వవలసినదిగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరి ఆదేశాలు జారీ చేశారు అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ యొక్క ప్రిన్సిపాల్స్కి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు ఒక నోటీస్ని ఒక సర్క్యులర్ని జారీ చేశారు ఆ సర్క్యులర్ ప్రకారం ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నైంటీ పర్సెంట్ కన్నా తక్కువ అటెండెన్స్ ఉంటే అలాంటి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా హాల్ టికెట్లు మీ వద్దనే హోల్డ్ చేసి పెట్టండి హాల్ టికెట్లు ఇవ్వవద్దు అని తెలియజేసింది దాంతోపాటుగా ఇక ఫైనల్ థియరీ ఎగ్జామ్స్ ఈ ఫైనల్ థియరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఒక్క పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఎగ్జామ్స్ రాయలేరు సో వాళ్ళకి సొల్యూషన్స్ అనేవి లాస్ట్ వీడియోలో మీకు తెలియజేశాను అటెండెన్స్ తక్కువ అయితే మెడికల్ సర్టిఫికెట్స్ అవి ప్రాసెస్ అనేది ఉంది దాని గురించి మీకు ఆల్రెడీ నేను తెలియజేశాను మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా అటెండెన్స్ తగ్గినట్లయితే మీరు ఇమీడియట్లీగా మీ కాలేజీలో కన్సల్ట్ చేయండి సో అలాగే అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు డేట్స్ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి దగ్గర పడిపోతున్నాయి సో మార్చ్ వచ్చేస్తుంది ఇక ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చ్ ఏడు వరకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టూ సెషన్స్లో ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూగా జరుగుతాయి సో ఇవి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్తో పాటుగా అన్ని గ్రూపుల యొక్క థీరీ ఎగ్జామ్స్కి మినిమమ్ అంటే మినిమం అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా అటెండెన్స్ తక్కువ ఉన్నటువంటి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకూడదు ఇవ్వవద్దు అనేటటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే బోర్డు జారీ చేసింది సో కాబట్టి మీకు అటెండ్ హాల్ టికెట్ అన్ అందాలి ఇవ్వాలి అంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నట్లయితే నైంటీ పర్సెంట్ అలా కాకుండా థీరీ సబ్జెక్ట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎంపీసీ గ్రూప్కి సంబంధించి మ్యాథ్స్ వన్ ఏ వన్ బి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీ యొక్క ఫేవరెట్ ఛానల్ తీసుకొచ్చింది ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పెయిడ్ ఇన్ సర్వీస్ రూపంలో అందుతాయి సో ఈ ఈ సర్వీ ఈ క్వశ్చన్స్ ఏవైతే మేము మీకు అందిస్తామో ప్రొవైడ్ చేస్తామో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కాంప్రహెన్సివ్ వేలో తయారు చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్ చదవడం ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేవి గ్యారంటరీగా వస్తాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అంటే మేము క్వశ్చన్స్ని ఎలా తయారు చేసామంటే కేవలం పాస్ మార్క్స్ కోసం తయారు చేయలేదు క్వశ్చన్స్ని కేవలం పాస్ మార్కుల కోసం తయారు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ లేక సెంటర్ పర్సెంట్ మార్క్స్ సాధించ సాధించాలి సాధించాలి అనుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం మేము ఈ మెటీరియల్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రూపొందించడం తయారు చేయడం జరిగింది సో ఎవరైతే మాకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులు సో అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఉన్నటువంటి టైం అనేది దాదాపుగా లిమిటెడ్ టైం ఉందని చెప్పుకోవచ్చు మనకు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ఈ డేస్లో మీకు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇప్పటికే మీరు చదివేసి ఉంటారు ఈ దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు సెంట్ పర్సెంట్ లేక హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేవి వస్తాయి ఇవి కంప్లీట్గా పేడ్ ఇన్ సర్వీస్ సో వీఆర్ గి ప్రొవైడింగ్ దీస్ క్వశ్చన్స్ ఫర్ లీస్ట్ అండ్ లీస్ట్ ప్రైసెస్ ఎవరైతే ఈ క్వశ్చన్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు సో మీకు స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి ఓన్లీ ఓన్లీ వాట్సాప్ చేయండి కేవలం కేవలం వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ దయచేసి కాల్ చేయొద్దు కాల్ చేసినట్లయితే మీ ఫోన్ లిఫ్ట్ చేయబడదు సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ